చీకటి కార్యకలాపాలు, వ్యభిచారం కోసం చెట్లపై పడకలు, వేలాదిగా ఖాళీ మద్యం సీసాలు, డ్రగ్స్ సిరంజీలు, గుట్టల కొద్ది కండెమ్స్ ప్యాకెట్ల లభ్యం. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అసాంఘిక వ్యవహారాలు నడుస్తున్నాయి. విచ్చలవిడిగా వ్యభిచారం డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్టు గురువారం బయటపడింది. విశ్వవిద్యాలయంలోని ప్రాంగణాలను సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. తుప్పలతో నిండిన ప్రాంతాన్ని వారం రోజుల్లో శుభ్రం చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఇంజనీరింగ్ కళాశాల బాయ్స్ హాస్టల్ పరిసరాల్లో తుప్పలను తొలగిస్తున్న కళ్ళు బయలు గమ్మే వాస్తవాలు బయటపడ్డాయి. ఆ ప్రాంతంలో వెదురు మొక్కలు గుబురుగా పెరగడంతో ఆ ప్రాంతాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా వేట చేశారు. ఏపుగా పెరిగిన చెట్లపై మంచం మాదిరి తయారు చేసి వాటిపై పరుగులు వేశారు. పైకి వెళ్లడానికి నిచ్చెనలు ఏర్పాటు చేశారు. వాటిని అద్దెకిస్తూ కొండములు సరఫరా చేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. యువతి యువకులు అక్కడికి వచ్చి మత్తు మందులు సేవిస్తూ డ్రగ్స్ తీసుకున్నారు, మద్యం తాగుతున్నారు. ఈ ప్రాంతాన్ని శుభ్రం చేస్తుండగా వేలాది ఖాళీ మద్యం సీసాలు, వందల సంఖ్యలో కండోమ్ ప్యాకెట్లు కనిపించాయి. చెట్లపై వ్యభిచారం కోసం ఏర్పాటు చేసిన పడకలు ఉన్నాయి. క్యాంపస్ లో గుర్తింపు కార్డు లేకుండా ఎవరైనా వస్తే వెనక్కి పంపిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది హాస్టల్ పరిసరాలను మాత్రం పట్టించుకోవడం మానేశారు. దాంతో ఆ పరిసరాలను అసాంఘిక కార్యకలాప వ్యవహారాలకు అడ్డాగా మారినాయి అన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇప్పుడు కోనసీమపై కేసులు, వైసీపీ జనసేన బీజేపీ నేతలపై నమోదు. అమలాపురం అల్లర్లో 46 మంది బుక్ ఇప్పటివరకు 19 మందిని అరెస్ట్ చేశాం. డీఐజీ పాలరాజు అమలాపురం టౌన్ అంబాజీపేట నుంచి కోనసీమ జిల్లా పేరు మార్పు మీద అమలాపురంలో జరిగిన అల్లర్ల విధ్వంస ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ జనసేన బీజేపీ నాయకులపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అమలాపురం ఘటనకు సంబంధించి 6 కేసులు నమోదు కాగా వాటిలో ఒక కేసులో 46 మందిపై కఠిన సెక్షన్లతో కేసు నమోదు చేశారు. నల్లవంతిని వద్ద వజ్రవాహనం పోలీసులపైన రాళ్లదాడి చేసిన హత్యా ప్రయత్నానికి పాల్పడి విధ్వంసం సృష్టించిన కేసుకు సంబంధించిన 46 మంది నిందితులుగా చూపించారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. లేకపోతే వారి విషయంలో 41A పాటించండి అంటూ ప్రశ్నాపత్ర లీకేజీ కేసులో నారాయణ కుమార్తెలు అల్లుడి విషయంలో పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. వాళ్ళని పిలిచి ప్రశ్నించండి, తప్పించి వాళ్ళని అరెస్ట్ చేయొద్దన్నటువంటి ఆదేశాలను ఇచ్చింది. లేకపోతే సాక్షి హోరెత్తిన సామాజిక బేరీ అంటూ ఇక్కడ వీళ్ళు వీళ్ళది మాత్రమే హైలైట్ చేసుకున్నారు ప్రభుత్వాన్ని కాబట్టి మహానాయుడుకు సంబంధించినటువంటి వార్తే లేకుండా చేశారు. ఇది మళ్ళీ వీళ్ళు జర్నలిజానికి నీతులు చెప్తుంటారు, మిగతా పార్టీ పత్రికలు విలువల్ని మర్చిపోయినాయి. ఇక్కడ హోరెత్తిన సామాజిక బేరీ అంటూ శ్రీకాకుళంలో మొదలైన మంత్రుల బస్సు యాత్రకు అడుగడుగున జనహార్తని ఫోటోతో హైలైట్ చేసుకొచ్చారు. అలాగే జనసేన టీడీపీ బీజేపీ కుమ్మక్కు బట్టబయలు, వీళ్ళు ఇందులో కూడా వక్రీకరణ ఏంటంటే వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారన్న తీసేసి ఇందులో జనసేన టీడీపీ బీజేపీ ముగ్గురే ఉన్నారన్నటువంటి కోణాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తారు. ఇది వీళ్ళు చేసేటువంటి నీచం. వీడియో క్లిప్పింగ్ ఆధారంగా 70 మందికి పైగా నిందితులు గుర్తింపు. గురువారం ఒక్కరోజు 19 మంది అరెస్ట్. వాళ్ళలో జనసేన కార్యకర్త అన్యం సాయి, టీడీపీ నేత చినరాజయ్య, పనిచరుడు నాగబాబు, బీజేపీ నాయకులు రామారావు సుబ్బారావు, మరో 46 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు, మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక గాలింపు బృందాలు, అల్లర్లకు ఆజ్యం పోసిన సోషల్ మీడియా పోస్టులు. నేను నిన్ననే ఆ వివరాలు కూడా వినిపించా, ఎలాంటి బూతులు మాట్లాడుకున్నారు, ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు ఏంటి అన్నటువంటిది. కులాల వారీగా విడతీసినటువంటి అంశాన్ని రాజకీయంగా అన్ని పార్టీల వాళ్ళు చేరితే వాళ్ళేమో వాళ్ళదని వీళ్ళేమో వీళ్ళదని ప్రొజెక్ట్ చేసుకొచ్చేటువంటిది. ఇందులో వాళ్ళ వాళ్ళ ఫోటోల్ని ఎవరెవరు ఆ పార్టీ వాళ్ళు అన్నటువంటి దాన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తారు. తెలుగుదేశం పార్టీతో ఎవరెవరు ఉన్నారు అన్నటువంటి కోణాన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తారు. ఓవరాల్గా అది కుల ఘర్షణలుగా మారిందన్నటువంటి నిజాన్ని ఒప్పుకోవడానికి అధికార పార్టీకి మనసొప్పనటువంటి దౌర్భాగ్యం ఇక్కడ కనబడుతుంది.